గుజ్జేది? శాస్త్రి బయటికి తీసుకెళ్ళాడు. కచేరీ ఎలా జరిగింది? జనం అంతమంది వస్తారనుకోలేదు. ప్రతి పాటకి జనం లేచి చప్పట్లు కొట్టారు. వాళ్ళని చూసి నేను కూడా డబ్బులు ఇచ్చారా లేదా? అది వికలాంగుల చారిటీ కోసం. కచేరీ అయిన తర్వాత మహారాజా కుర్చీలో కూర్చోబెట్టి బ్రహ్మాండమైన సన్మానం చేశారు. నువ్వు కూడా వస్తే చాలా బాగుండేది. కొంచెమైనా బొర్రుందా మీకు? ఈ సేలవులు, సన్మానాలు, చప్పట్లు చాలా కడుపు నిండక్కర్లేదా? డబ్బక్కర్లేదా? ఎన్నాళ్ళండి ఈ గానుగెద్దు జీవితం? అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? ఈ మెట్ట వేదాంతాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. రేపు పండగొస్తోందండి. ఆ పిల్లదానికి ఒక్క గౌన్ కొనాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. ఛీ, ఇదెక్కడ కర్మం? నాది ఒక బ్రతికేనా? ఎక్కడికెళ్తున్నారు? అదే, వెండి సామాన్లు ఉన్నాయి కదా, వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తారు. తాకట్లెందుకు? అమ్మేయండి. ఆ చేత్తోనే నన్ను దాన్ని కూడా అమ్మి పారేయండి. హరిశ్చంద్రుడేమో సత్యం కోసం పెళ్ళాం పెళ్ళాం నమ్ముకున్నాడు. మీరు మీ సంగీతం కోసం నన్ను దాన్ని అమ్మి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఆ, నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుస్తోంది, కానీ మీకే అర్థం కావట్లేదు. నా మాట విని చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం చూసుకుంటే మనందరం బాగుంటాం కదండి. ఈ చారిటీలు చేసి ఊరిని ఉద్ధరించే బదులు ముందు మా బాగు చూసుకోండి ప్లీజ్. రోజు ఇవే గొడవలు. ఒకరోజు ఉద్యోగం ఏమైంది? ఉద్యోగం ఏమైంది? రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. కొన్ని రోజులు అక్కడే ఉండి ప్రయత్నిస్తాను. ఇక నా వల్ల కాదు. ఈ రోజే ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోవాలి. మీకు నేను కావాలో సంగీతం కావాలో? అన్నయ్య, నువ్వేనా కొంచెం బుద్ధి చెప్పు. తప్పమ్మా, నువ్వు అలా అనుకో. పెళ్లికి ముందు ఈయన బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారని చెప్పారన్నయ్య నాకు. ఈ సంగీత కచేరీ పిచ్చిలో పడి ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నాడు ఈయన. ఈ సంగీతం అంటే ఇంత పిచ్చి అని నాకు ముందే తెలిస్తే అసలు ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాదు. ఏం చేస్తాం, నా కర్మ. సంగీతంలో ఘనపాటి ఆర్ఆర్ మూర్తి గారి కూతురు. సంగీతం గురించి ఇలా మాట్లాడడం ఘనపాటి. గొప్ప బిరుదు మాత్రం సంపాదించాడు మా నాన్న, ఇంతే. ఎన్ని రాత్రులు మేము తిండి తినకుండా పడుకున్నామో తెలుసా? అమ్మకు రెండు చీరలున్నయ్యా. నీకు తెలీదన్నయ్యా, నేను చిన్నప్పుడు పడ్డ కష్టాలు, దరిద్రం అంటే ఏమిటో చూశాను. అలాంటి రోజులు మళ్ళీ దీనికి రానివ్వను. దీని సుఖం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆఖరి సార్ అడుగుతున్నాను, నాకు ఒక 2 ఏళ్ళు టైం ఇవ్వమని. ఒక ఛాన్స్ ఇమ్మంటున్నారుగా. నా వల్ల కాదు, నాకు బాంబే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మేం కావాలనుకుంటే మీరు మాతో రండి, లేకపోతే మేం చచ్చిపోయాం అనుకోండి. జానకి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నా కూతురు భవిష్యత్తు గురించి పిచ్చి పట్టింది. నాకు నా కూతురు కావాలి, దాని జీవితం బాగుండాలి, దాని సెక్యూరిటీ కావాలి, అది బాగుండడం కావాలి. అందుకే వెళ్ళిపోతున్నాను. మీరు కావాలనుకుంటే రండి, లేకపోతే. ఆ రోజు కట్టుబట్టలతో కూతురు తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.